మొన్ననే చెప్పిరు మా హుజూరాబాద్ ప్రజల బుద్ధి నీ పైసలు వానికి రావు నీ పార్టీ వానికి రాదు మా దగ్గర అని అయినా కూడా ఈటల రాజేందర్ గారి మీద రావాలనే కావాలని ఏదో ఒక అభియోగం నేరు పెట్టాలని చెప్తురు కానీ ఆ ఊరి వాళ్ళను ఎప్పుడు టైం ఇస్తారో మీరే తీసుకొని నాకు చెప్పండి ఆ ఆచార్య దగ్గరికి పోదాం నేను వస్తా కేసీఆర్ గారు రావాలి ఆ ఊరి ప్రజలను కూడా పిలుద్దాం మేము ఏడ ఒక గుంట ఆక్రమించుకున్నామో మాకు చెప్పాలి అది చెప్పే వరదాకా నేనైతే వదిలా కేసీఆర్ గారిని ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పిరండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాగానే మొత్తం ఇదేంది రిజిస్ట్రేషన్లన్నీ ఆపేసి ఓ మన దగ్గర భూముల పంచాయతీలు చాలా ఉన్నాయి ఒకటి ధరణి అనేది తెస్తే అది మొత్తం సర్వరోగాన్ని నివారణ అవుతుంది ధరణి అనేది తెస్తే అని చెప్పిండా కేసీఆర్ గారే చెప్పిరు కదా అది మొత్తం కేసీఆర్ గారే తెచ్చిరు కదా తెచ్చినాక మాది అన్నీ ఇప్పుడు సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్లు పాటా పాస్బుక్లు అన్నీ వచ్చినాక ధరణిలో కూడా ఉన్నాయి 130111 ఇవన్నీ ఉండి మేము కొనుక్కున్న తర్వాత ఆయన కొల్లి రామారావు దగ్గర కొన్న తర్వాత ఇప్పుడు సార్ను బయటికి పంపించిన తర్వాత ప్రొబిటెడ్ లిస్టులో పెట్టింది అని అంటే ఆయనకు అధికారం ఇచ్చింది ప్రజలు ఇచ్చింది ఇట్లాంటివి చేయమని ఇచ్చిరా ఏమన్నా మంచి చేయమని ఇచ్చిరా ఇంత పెద్ద సీట్ల కూర్చున్నాయనే ఇట్లాంటి పనులు చేస్తే మామూలు చిన్న చిన్నోళ్ళు ఏం పనులు చేస్తారు ఇక మరి ఆ చిన్న చిన్నోళ్ళు ఎవరు ఎవరు అది ఉంటే వాళ్ళే ఆక్రమించుకుంటాను ఈయన చెప్పే ప్లాన్లు ఈ ప్రొబిటెడ్ లిస్టు లేదు ధరణిలో ఉన్నప్పుడే మేము ఇవి కొన్నాం ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇది ఈ ఇష్యూ జరిగినాక ప్రొబిటెడ్ లిస్ట్ అని పెట్టింది అంటే ఈయనకు అధికారం ఇచ్చింది ఈయన ముఖ్యమంత్రి చేసింది ప్రజలందరూ ఆయనకు బాగా అది ఉందనే కదా ఇచ్చింది అయితే ఇప్పుడు ప్రొబిటెడ్ లిస్టులు అని పెట్టిండు పెట్టి అది కూడా ఏం చేస్తుండే అంటే కలెక్టర్ గారికి జమ్నాచరీస్ నుంచి ఇప్పుడు ఈ కరెక్ట్ సర్వే నెంబర్లలో మాకు అన్ని పాస్బుక్ పుస్తకాలు పట్టా అయిన ఇవన్నీ క్లియర్గా ఉన్నా అన్నీ క్లియర్గా ఉన్నా కూడా మీరు ఆ హెచ్చరీ వాళ్ళు వాళ్ళు జమ్న హెచ్చరీ నుంచి ఎవరు వచ్చినా ఏం పని చేయొద్దని చెప్పిండట కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కూడా ఇది ఎవరిదంటే జమ్న హెచ్చరీ వాళ్ళు అని అంటే పర్మిషన్ ఇవ్వద్దు వాళ్ళకి ఏది ఇవ్వద్దు అని చెప్పిండట అని అంటే గంతకక్ష పూరితంగా ఉండేట ఆయన ఈయనే ముఖ్యమంత్రి అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాజకీయాలలో ఎదుర్కోవాలి ఇట్లా నేను ఒక ఒక మహిళనై నేను నడుపుతుంటే హెచ్చరీసి గీదానికి ఇమ్మడి పడతారు ఒకటన్నా హెచ్చరిస్తాను అని వాటి మీద బిజినెస్ల మీద నిజంగానే మేము అక్రమంగా కట్టుకున్నామని అంటే పడాలి మేము కొనుక్కున్న లాంటి కదా ఇది మేము అన్నీ కూడా చెప్తున్నాం కదా సర్వే నెంబర్లు కూడా మీరు రాసుకోండి సర్వే నెంబర్లు ఇప్పుడు ఈ మూడు ఇప్పుడు ఇది ఉంది కదా నీకు 130 ఇది చెప్తున్నా ఇప్పుడు ఈ 130/A అనేది పంచిన అంటుండు మొత్తం షెడ్లన్నీ పంచిన అంటుండు కదా ఇగో ఇది మొత్తం ఇగో ఇది మొత్తం పట్టాదారు పుస్తకం కొల్లి సీతారామరావు దగ్గర కొన్నాం ఆయన తండ్రి పేరు నాగభూషణం ఇదంతా సేల్ డీడి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ ఉట్టికనే ఇస్తురా వీళ్ళు ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ ఎందుకు పెట్టింది మరి ఇవన్నిటికి వాల్యూ లేనప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఎందుకు ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ల ఫీజులు కట్టుడు ఎందుకు ఇదంతా ఎందుకండి మరి వీటికి కూడా వాల్యూ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఉండేనే ఉండే ఇవి ఇవి ఉన్నాయి మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా మేము పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం మళ్ళీ గ్రామ పంచాయతీ లేఅవుట్ల పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు మళ్ళీ అవి కూడా ఉట్టివేనా ఇప్పుడు ఇది ఇప్పుడు నిన్న వయసు మొత్తం ఇది చేసింది ఇగో ఇక్కడ చేసి మొత్తం ఇవన్నీ అన్నీ ఆక్రమించుకున్నాయి ఇవన్నీ భూములు అని చెప్తున్నాయి